సినిమా అయితే సూపర్ హిట్ 100 వైగ్రహాలు తీసుకొని చూస్తా గాని సినిమా దట్టి కాదు మహేష్ బాబు గారి మేకర్ ఎలా ఉంది సూపర్ గా ఉంది డైరెక్షన్ సూపర్ అన్ని సూపర్ గా ఉన్నాయి డాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మరి హిట్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్లేనా ఫుల్ మీల్స్ సార్ డబుల్ ఫుల్ మీల్స్ పండగనే బాగుంది అండ్ కొంచెం రొటీన్ స్టోరీ అనిపిస్తుంది నాకైతే తమన్ లేకపోతే మాత్రం సినిమా మాత్రం దండగ ఇంకో పడితే నెక్స్ట్ షో పడుతుంది దాంతరావు నుంచి ఏం ఉండదు జెన్యూన్ గా చెప్తున్నా ఎందుకంటే స్టోరీ కూడా రొటీన్ అనిపిస్తుంది ఏదో పెద్ద కంబ్యాక్ తో వస్తాడు అనుకున్నా గానీ కొంచెం డిసాపాయింట్ అయినా కానీ పర్లేదు మహేష్ బాబు అయితే క్యారెక్టర్ కి బాగానే అంటే ప్లస్ పాయింట్ మహేష్ బాబు అండ్ ద ప్లస్ పాయింట్ ఇస్ తమన్ తమన్ లేకపోతే సినిమా లేదు భయ్య కానీ చూడొచ్చు అంతే మహేష్ బాబు కోసం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒకసారి చూడొచ్చు అండ్ ఒక బ్యాంక్ లో లాస్ట్ ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ కోసం మాత్రం పర్లేదు చచ్చిపోవచ్చు ఫ్యామిలీ అని ఏం చెప్పలేము కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి ఎలివేషన్స్ బాగుంటాయి అండ్ పరశురామ్ కంబ్యాక్ అని అనొచ్చు కానీ ఈ స్టోరీ మహేష్ బాబు పడుండేది కాదు ఎందుకంటే అతని లెవెల్ కి మనం ఎక్స్పెక్ట్ చేసేది కొంచెం హై ఉంటుంది సో అంత ఎక్స్పెక్ట్ రీచ్ అవ్వలేకపోయింది నేను సీరియస్ లేదు అసలు అసలు ఎక్కడ లేదు తను ఎక్కడ లేదు కూడా ఎక్కడ లేదు జస్ట్ పాట అది ఏంటంటే ఓపెనింగ్ చేయించారేమో తనతోనే కానీ ఇందులో మాత్రం ఆ ఫైట్ మాత్రం రాక్ సాలిడ్గా ఉంది అన్న ఒక 2-3 ఫైట్స్ ఉన్నాయి లాస్ట్ బ్యాంక్ ఫైట్ మాత్రం కిరాక్ ఉంటుంది అన్న దానికి మాత్రం పిక్చర్ ప్యాక్ అవ్వచ్చు చాలా బాగుంది బాగుంది సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చాలా బాగుందండి ఐ మీన్ మూవీ బాగుంది బట్ కామెడీ ఇంకా చాలా బాగుంది మేడం పరిచయం డైరెక్షన్ ఎలా ఉంది మేడం బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నా సో ఎక్సైటెడ్ ఆవిడ బాగున్నారు సైజ్ ఓకే బాగున్నాయి మై మై సాంగ్ కళావతి సాంగ్ చాలా మస్తు ఉంది అసలు చూడాలి పక్క ఫ్యామిలీతో అందరు చూడాలి బాగుంది సినిమా మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ గారు చాలా బాగా ఇచ్చారు ఫైట్స్ రామ్ లక్ష్మణ్ గారు ఫైట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి అసలు మనీ విలువ ఏందో మొత్తం సినిమాలో మొత్తం చూపించారు చాలా చాలా బాగుందండి సినిమా మాత్రం గ్లామర్ మిల్క్ బాయ్ అసలు మిల్క్ మిల్క్ లాగానే ఉన్నాడు తగ్గలేదు సూపర్ సూపర్ గా ఉంది మూవీ మాత్రం చాలా బాగుంది బాగుంది అంటే ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్ మేకప్ అన్ని అది మనం సర్లేరు నీకు ఎవరు లాక్క నుంచి ఇక్కడ మారుస్తాడు మళ్ళీ అయ్యేసి నుంచి ఇక్కడ మారడం మారడాలు తప్ప ఇంకా వేరే కాన్సెప్ట్ లేవా మహేష్ బాబుకి అని అర్థమైంది ఏదైనా కొత్త ఉంటే బాగుండు 2 ఇయర్స్ గ్యాప్ అన్న మహేష్ బాబుకి మా అందరిని చూసే మేము ఫ్లాట్ అబ్బాయిల అట్లా అలాంటి హీరో అండ్ సినిమాలు తీసుకుంటే కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది చాలా ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చిన అన్న చాలా డిసప్పాయింట్ చేసి ఉన్నాను నిజంగా చాలా 2 ఇయర్స్ మీకు నచ్చని అంశం ఏంది అసలు ఆ స్టోరీ లైన్ తీసుకున్నాడు దాని ల్యాగ్ అది పెట్టిండు చాలా ల్యాగ్ తీసుకెళ్ళి పరశురామ్ గారు అంటే లైక్ అంటే సినిమా ఫ్లో ఉంటే బాగుంటుంది కదా ఫ్లో లేదు మిస్ అయినట్టు ఉంది కాన్సెప్ట్ మారడం కాన్సెప్ట్ మైక్ కాదు కామన్ ఇది సో అదే కాన్సెప్ట్ తీసుకున్నాడు మహేష్ బాబు అయితే సూపర్ ఉన్నాడు డాన్స్ కొట్టిండు పాటలు బాగున్నాయి బీజియం బాగుంది సినిమాటో బాగుంది స్క్రీన్ ప్లే ఒకటి కొంచెం మిస్ అయిన అనిపిస్తుంది తన స్కోప్ ఎక్కువ ఉండదు ఉన్నంతవరకు బాగా ఫస్ట్ హాఫ్లో స్కోప్ ఉంటుంది బాగుంటుంది యాక్షన్ అంతా ఏమి ఉండదు అన్న యాక్షన్ 3 ఫైట్లు ఏమి ఉంటాయి అంత అంత ఫైట్లు కూడా ఏమి ఉండేది 3-4 అంతే అంత ఓన్లీ డ్రామా స్టోరీ అని చెప్పుకోవచ్చు ఇది కామెడీ బాగుంది ఫస్ట్ హాఫ్ బాగుంటుంది సెకండ్ హాఫ్లో అంత కామెడీ ఏమి ఉండదు ఒక డైలాగ్ బాగా బాగుంటుంది 200 బయోగ్రాఫర్లు వేసి కొత్త ఎట్లా ఉంటుందో అలా శుభంగా చూసినట్టు ఆ డైలాగ్ బాగుంటుంది అన్న ఒక డైలాగ్ బాగుంది ఇది ఓకే మూవీ గుడ్ మూవీ అన్న గుడ్ మూవీ 1 టైం ఫాస్ట్ 2.5 సర్కారు అంటే ప్రభుత్వం అని అర్థం సర్కారు అంటే ప్రభుత్వం అని అర్థం సో సర్కారులో ఉన్నటువంటి పాట ఏ విధంగా ఎలా మేస్తారో ఆ పాటనే ఇక్కడ సర్కారు వారి పాటని టైటిల్ నిర్మించారు సో వండర్ఫుల్ ఇది మహేష్ బాబు గారికి ఆస్టీస్ సూట్ అవుతుంది ఇక్కడ వెండితెరమైన ఓన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు అంత అందగాడి ఎవరు లేరు సో అది మనకి ఎప్పటి నుంచో తెలుసు సో వెరీ వండర్ఫుల్ దిస్ ఫిలిం సర్కార్ వారి పాటల్లో మహేష్ బాబు గారిని చూపించిన విధానం లాస్ట్లో మహేష్ బాబు ఈజ్ అ బ్యాక్ ఓకిరి దూకుడు తోను ఉండే ఎమోషనల్ అని కూడా మహేష్ బాబు గారు కనిపిస్తాయి మహేష్ బాబు గారు చాలా అందంగా ఉన్నారు ఇక్కడ మహానాటికి కీర్తి సురేష్ గారికి మహేష్ బాబు గారికి ఒక అగ్ని పరీక్ష పెట్టారు అంటే ఆమె మహానాటితో చేసి సినిమా చేసి ఒక ఎమోషనల్ తీసుకొచ్చింది ప్రజల్లో సో అదే నాడిను మహేష్ బాబు గారికి కూడా ఒక అందాన్ని ఇద్దరు ఈక్వల్గా పోటీ పెట్టారు సో ఈ పోటీలో మహేష్ బాబు గారి సక్సెస్ అయ్యారు తమన్ గారు మ్యూజిక్ చేసుకుంటూ మ్యూజిక్లో కూడా తమన్ గారు ఎక్కడ తగ్గలేదు ఫిల్మ్ ఇస్ వండర్ఫుల్.